వెల్కమ్ టు యోయో టీవీ. మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరపున మరోసారి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీలో సినిమా టికెట్ల వివాదం, టికెట్ల ధరల వివాదం నేపథ్యంలో చాలా కాలంగా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున మరోసారి మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను కలవనున్నారు. ఫిబ్రవరి 10న చిరు మరోసారి జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. గత జనవరి నెలలో కూడా చిరు ఏపీ సీఎం తో భేటీ అయ్యారు. జనవరి 13న జగన్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న చిరు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో భేటీ అయ్యారు. అప్పటి భేటీలో సీఎంతో చర్చించిన అంశాలపై చిరంజీవి పరిశ్రమలోని మిగతా ముఖ్యులతో చర్చించారు. గురువారం సీఎం జగన్తో జరగబోయే భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సినీ పరిశ్రమకి చెందిన పలువురు నిర్మాతలు, ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరో 4-5 రోజులలోనే కొత్త సినిమాలు విడుదల మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశం హాట్ టాపిక్గా మారుతోంది. ఈ సమావేశంలో చిరంజీవితో పాటుగా నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలు పాల్గొనబోతున్నారని అంటున్నారు. అయితే హీరోలు కొందరు పాల్గొనకపోయినా దర్శక నిర్మాతలు పాల్గొనడం ఖాయమని సమాచారం. ఇక ఈ సమావేశంతో అటు ప్రభుత్వానికి ఇటు చిత్రసీమకు మధ్య ఉన్న గ్యాప్ తేలిపోతుందన్న భరోసా కలుగుతోంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా టాలీవుడ్కి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో సమస్య మొదలైంది. ఇప్పుడు ఆ జీవోని సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. అలాగని మరీ పెద్ద సినిమాలకి గేట్లు ఎత్తేయకుండా మినిమం మ్యాక్సిమం రేట్లు ఎంతుండాలో నిర్ణయించబోతుందని సమాచారం. ఆ రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాల్సి ఉంటుంది. బీసీ సెంటర్లలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. ఆ రేట్లు పూర్తిగా సవరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు బెనిఫిట్ షోకి సైతం అనుమతులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బెనిఫిట్ షో ధర ఎంత ఉండాలి అనే విషయంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టికెట్ రేట్ల గురించి ఇప్పటికే టాలీవుడ్కి, ప్రభుత్వానికి మధ్య ఓ అవగాహన కుదిరిందని, ఇప్పుడు అందరూ కూర్చొని ఓకే అనుకోవడమే మిగిలిందని సమాచారం. అలాగే చాలా ఏళ్లుగా నంది పురస్కారాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ అవార్డుల గురించి ఈ మీటింగ్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.